కవిత హైదరాబాద్ నుంచి రాస్తున్నారు శివుడు నివసించేది కైలాసమా హిమాలయ పర్వత ప్రాంతాల్లో అందులో కైలాసం అనే ప్రత్యేకమైన ఒక పర్వత శ్రేణి మీద ఉంటున్నాడు అనేది పురాణ కథల్లో మనకు కనిపించే అంశం అది హిమాలయంలో భాగమే అందుకని శివాలయం ఎక్కడుందంటే హిమాలయంలోనే ఉంది హిమాలయంలో శివాలయం అనుకుంటూ ఉంటాం అంటే ఒక విధంగా చెప్పాలంటే మామగారి ఇల్లు అనమాట హిమవంతుడు పార్వతీదేవికి తండ్రి కదా అందువల్ల అది శివ శివుడి నివాస స్థానం కైలాసం అయితే లయకారకుడు కాబట్టి లయమైపోయిన ప్రాణులందరూ ఉండేది ఎక్కడ శ్మశానానికి ఎంతటి వాడైనా చివరికి వెళ్ళేది శ్మశానానికి వాడు పండితుడైనా పామరుడైనా అందగాడైనా కురూపు అయినా కోటీశ్వరుడైనా బిచ్చగాడైనా ఎలాంటి వాడైనా సరే తెలివైన వాడైనా తెలివి తక్కువ వాడైనా ఎవరైనా సరే మిగతా వాటితో సంబంధం లేకుండా శ్మశానం దగ్గరికి వెళ్ళే ఇప్పటికి అందరూ సమానమే అందుకని ఎవరైనా లయమైపోయే చోట అది శ్మశానం కాబట్టి ఆ చోటు లయకారకుడు పరమేశ్వరుడు కాబట్టి శ్మశానంలో కూడా పరమేశ్వరుడు తిరుగుతూ ఉంటాడు అనే ఒక మాట వచ్చింది అందుకని శ్మశానవాసి అన్నారు ఆయన కైలాసవాసే శ్మశానంలో కూడా ఉంటాడు అంటే లయకారక శక్తి అక్కడ పనిచేస్తోంది తన శక్తి అక్కడ పనిచేస్తోంది కాబట్టి ఎప్పుడైనా పర్యవేక్షణ కోసం పరమేశ్వరుడు రావచ్చు ఈ శక్తి సక్రమంగా పనిచేస్తుందా లేదా ఏదైనా తేడా ఉందా సవరించాలా అనే ఉద్దేశంతో ఎప్పుడైనా శ్మశానంలో ఆయన అడుగు పెడితే అడుగుపెట్టవచ్చు కానీ నిరంతరం పరమేశ్వరుడికి సంబంధించిన లయకారకమైన ఒకనొక దివ్య శక్తి శ్మశానాన్ని మొత్తం పర్యవేక్షిస్తూ నడుపుతోంది అందువల్ల దాన్ని రుద్రభూమి అని కూడా అన్నారు రుద్రభూమి అనవల్ల ఆంతర్యం అది రుద్రుడు అంటే బాధ కలిగించేవాడు కాదు రుదం ద్రావయతి ఇది రుద్రహ అని రుద్రశబ్దానికి నిర్వచనం చెప్పారు మన పెద్దలు కేవలం శ్మశానాన్ని రుద్రభూమి అన్నారనేది ఏదో ప్రమాదకరమైంది దారుణమైంది అనుకోడు రోదనను అంటే వేదనను బాధను ఏడుపును పోగొట్టేది తేలిక చేసేది ఎందువల్ల అంటే ఈ లయం కావడంలో ఉన్న ఆంతర్యం అర్థమైతే దుఃఖానికి తావులేదు ఆ అర్థం కావాలంటే జ్ఞానం కావాలి ఆ జ్ఞానాన్ని ప్రసాదించేవాడు పరమేశ్వరుడు అందువల్ల కైలాసము శ్మశానము రెండింటినీ పరమేశ్వరుడు ఎలాగైతే సమానంగా చూస్తున్నాడో జీవితంలో వైభవాన్ని ఇదిగో ఇలాంటి కష్టాన్ని కూడా ఒకటిగా చూడడం తన ఆచరణ ద్వారా నేర్పుగా మనకు నేర్పడానికి అవతరించిన పరమాత్మ ఆయన అందువల్ల ఆయన కైలాసంలోనూ ఉన్నాడు శ్మశానంలో కూడా ఉన్నాడు అనేది మనం గమనించాలి